ఇదే పరిణామ క్రమంలో ఈ విధంగా కొంతమంది వచ్చి అడిగినప్పుడు సార్ మా కాడ డైరెక్ట్‌గా చెప్పాడు మీరు పోయి అప్లికేషన్ వేసుకోండి టెండర్‌లో పాల్గొనండి టెండర్‌లో షాపులు వస్తే వ్యాపారం చేసుకోండి కానీ వచ్చినటువంటి వ్యాపారస్తుని పిలిచి బెదిరించి లేదంటో ఇంకో రకంగానో నేను చెప్పి మీకు బాగాలు ఇప్పించలని చెప్పి స్వయంగా ప్రకటించి చెప్పాడు నాకు అనేక సందర్భాల్లో చెప్పాడు రూప్ నువ్వేమన్నా పొరపాటు చేస్తావేమో ఎవరినైనా బెదిరిస్తావేమో ఎవరినైనా దబాయిస్తావేమో గతంలో నువ్వు విధంగా చేసేవాడివని చెప్పి నేను అనేక దగ్గరలు విన్నా చాలా మంది నాకు చెప్పున్నారు నా దగ్గర అవన్నీ కుదరవు నా దగ్గర అవన్నీ కుదరవు ఎట్టి పరిస్థితుల్లో ఒక్కర్ని కనీసం ఒక్కర్ని అంటే ఒక్కర్నైనా సరే నువ్వు బెదిరించినట్టు తెలిస్తే నేనైతే ఒప్పుకోను నా దగ్గర అటువంటి కుదరవు అని చెప్పి స్వయంగా నాకే చెప్పాడు డాక్టర్ పొంగూరు నారాయణ గారు స్వయంగా నాకే చెప్పారు సార్ చాలా మంది కార్యకర్తలు నాయకులు వస్తున్నారు సర్వసాధారణ రాజకీయాల్లో మన కోసం పని చేసిన వాళ్ళకి కొంతమందిని పిలిచి ఆ వ్యాపారస్తులకి రాజకీయ సహాయ సహకారాలు అవసరం ఉంటాయి వాళ్ళు మనకి అడిగిన వెంటనే భాగాలు ఇచ్చే పరిస్థితి ఉంటది చేస్తా అంటే ఎట్టి పరిస్థితుల్లో అటువంటి కార్యక్రమాలు చేయొద్దని చెప్పి నిర్మోహమాటంగా ఒకటికి నాలుగు సార్లు స్వయంగా నాకే చెప్పాడు అది నారాయణ గారి పరిస్థితి వీళ్ళందరూ వచ్చి అడిగిన తర్వాత ఆలోచన చేశాడు ఏం చేయాలని వాళ్ళందరిని పిలిచి ఓపెన్ గానే ఇది ఎక్కడ సీక్రెట్ గానో ఇంకోట కాదు నారాయణ సార్ ఒక టెలికాన్ఫరెన్స్ లో 3000 మంది ఉంటారు 3000 మంది ఒకరో ఇద్దరో 10 మందో 50 మందో 100 మందో కాదు నారాయణ సార్ ఎప్పుడు టెలికాన్ఫరెన్స్ తీసుకున్నా నారాయణ సార్ సైన్యం 3000 మంది కార్యకర్తలు 3000 మంది నాయకులు అందరిలో ఓపెన్ గానే ఈ విధంగా చేస్తున్నా ఈ విధంగా చేయబోతున్నా అని చెప్పి ధైర్యంగా చెప్పాడు నారాయణ సార్ ఏం తప్పు చేయట్లా నారాయణ సార్ ఏం తప్పు చేయలా కొంతమంది మాట్లాడారు మంత్రిగా ఉండి ఈ పనులు చేయొచ్చని పార్టీ కోసం పని చేసిన కార్యకర్తకి పార్టీ కోసం పని చేసిన నాయకుడికి అవసరం అంటే డబుల్ సహాయం చేయడం నేరమా ఎక్కడైనా ఉందా రాజ్యాంగంలో నా కోసం పని చేసిన నాయకుడికి సార్ నేను వ్యాపారం చేసుకుంటాను నాకు అప్లికేషన్ డబ్బులు లేవు నాకు 2 లక్షలు ఇవ్వండి అంటే ఆ కార్యకర్తకో నాయకుడికో 2 లక్షల రూపాయలు ఇవ్వడం తప్పవుద్దా నాకు తెలిసి ఎక్కడా లేదే ఏ రాజ్యాంగంలో లేదే ఏ మంత్రిగా ప్రమాణం చేసేటప్పుడు శాసనసభ్యుడిగా ప్రమాణం చేసేటప్పుడు నా కోసం పనిచేసిన నాయకుడికి కార్యకర్తకి ఆపదు ఉందో ఇబ్బంది ఉందో వచ్చి అడిగితే నేను ఏ సహాయ సహకారాలు చేయను అని చెప్పి ఏ రాజ్యాంగంలో లేదే తన కోసం కష్టపడి పార్టీ కోసం కష్టపడి పనిచేసినటువంటి కార్యకర్తలు నాయకులు అందరూ సంతోషంగా ఉండాలా అనేక మంది వ్యాపారస్తులు దీంట్లో పాల్గొంటున్నారు వారితో పాటు మేము పాల్గొనాలా సార్ మాకు సహాయం చేయండి అంటే మాకు షాపులు ఇప్పించండి అంటే మీ అదృష్టాన్ని మీరు పరీక్షించుకోండి అని చెప్పి దాదాపు 100 మంది పైన కార్యకర్తలకి 100 మంది పైన కార్యకర్తలకి మీ అందరికీ తెలుసు మధ్యం టెండర్లో ప్రభుత్వం మధ్యం టెండర్లో పాల్గొనండి ఒక అప్లికేషన్ ఫీజు 2 లక్షల రూపాయలు ఒక అప్లికేషన్ ఫీజు 2 లక్షల రూపాయలు ఒక నెల్లూరు నగర నియోజకవర్గంలో గత మొన్న 2 రోజుల క్రితం సార్ వచ్చినప్పుడు దాదాపు నేనున్నా మొత్తం కంటిన్యూషన్ సార్తో పాటు 100 మంది పైన అడిగారు సార్ మాకు షాపులో భాగాలు ఇప్పించండి మేము షాపులో చేసుకుంటాం మాకు నెలకు ఎంతో కొంత వస్తుంది మీరు మంత్రిగా ఉన్నారని చెప్తే అన్నీ ఆలోచన చేసి అడిగినటువంటి వారి పేర్లన్నీ నమోదు చేసుకొని ఎవరెవరు అడిగారు ఎవరెవరు కావాలని చెప్పి దాదాపు 100 పైచులకి 2 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చాడు నేరమవుద్దా ఇది పారదర్శకంగా టెండర్లో పాల్గొనండి శుభమస్తులో దసరా దీపావళి జాతర పండుగలకు అందలం కస్టమర్లకు అగ్రతాంబూలం కలిసి జరుపుకునే పండుగలకు శుభమస్తులో పరిమితి లేని స్టాక్ చరిత్ర సృష్టించే ధరలు శక్తికి మించిన ఆఫర్లు 49 రూపాయలకే పిల్లోస్ 50 రూపాయలకే అమ్మా కాటన్ సారీ 4 కంచి టిష్యూ పట్టు సారీస్ 5000 రూపాయలు 5500 రూపాయల మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు సారీ 1499 రూపాయలు 2500 రూపాయల కుప్పడం ఊసి లైన్స్ కంచి బోర్డర్ సారీ 999 రూపాయలు 2
సిల్వర్ జార్జెట్ శారీస్ 999 రూపాయలు, 5 మెన్స్ క్యాజువల్ షర్ట్స్ 999 రూపాయలు, 4 బాటిల్ ప్యాక్ కలర్ టీషర్ట్స్ 999 రూపాయలు, 4 షర్ట్స్ లేదా ప్యాంట్ ఫిట్స్ 500 రూపాయలు, 3 పుష్ప 2 బాయ్ షర్ట్స్ 499 రూపాయలు, 8 గర్ల్స్ టీషర్ట్స్ 499 రూపాయలు, 4 డబుల్ కాట్ బెడ్ షీట్స్ 1000 రూపాయలు, 3 టిష్యూ డిజిటల్ డ్రెస్ మెటీరియల్స్ 899 రూపాయలు, 3 ప్లాజో సెట్స్ 999 రూపాయలు. ఇంకా మరెన్నో ఆఫర్లతో శుభమస్తులో దసరా దీపావళి జాతర. శుభమస్తు షాపింగ్ మాల్, బిఆర్సి సెంటర్, నెల్లూరు.